మిత్రపక్ష ఎమ్మెల్యేలున్న చోట పార్టీ బలోపేతంపై టీడీపీ ఫోకస్ చేసిందా? బలమైన ఇన్ఛార్జ్ నియామకానికి కసరత్తు జరుగుతోందా? గంటా భీమిలికి షిఫ్ట్ అయ్యాక బలమైన నాయకుడి కోసమే విశాఖ నార్త్ లో ఎంపిక ఆలస్యం అవుతోందా? టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జ్ల విషయంలో అధినాయకత్వం తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, రాజకీయం రాజకీయమే. ఆ సీట్లలో బలమైన ఇన్ఛార్జ్లు. రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. అదే సమయంలో పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారించింది టీడీపీ. కూటమి మొత్తం 164 సీట్లు గెలుచుకుంటే జనసేన 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 సీట్లలో గెలిచింది. బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. మిగతా 135 స్థానాల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను కంచుకోటలుగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కూటమి మిత్రులు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది తెలుగుదేశం అధినాయకత్వం. మిత్రపక్షాల ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం. అయితే ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా క్యాడర్ కు అండగా ఉంటూనే మిత్రపక్ష నేతలతో సమన్వయం చేసుకునే నాయకులకు బాధ్యతనివ్వాలన్న ఆలోచనతో ఉంది. జనసేన బీజేపీ నుంచి ఎవరిని చేర్చుకోకూడదని, ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోందట టీడీపీ అధిష్టానం. జనసేన బీజేపీతో ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటూనే తెలుగుదేశం పార్టీ శ్రేణులను సంఘటితం చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటోందట టీడీపీ నాయకత్వం. రాష్ట్రంలో వైసీపీ గెలిచిన 11 సీట్లలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. లేని చోట్ల ఇన్ఛార్జీలను నియమించుకోవడంతో పాటు కొందరిని మారిస్తే మంచిదన్న ఆలోచనతో ఉందట టీడీపీ అధిష్టానం. ఉమ్మడి జిల్లాలో విశాఖ నార్త్ కు పార్టీ ఇన్ఛార్జ్ లేరు. 2019లో అక్కడ గెలిచిన గంటా శ్రీనివాసరావు మొన్నటి ఎన్నికల్లో భీమిలికి షిఫ్ట్ అయ్యారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన విజయం సాధించింది. తెలుగుదేశం అక్కడ ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చిన సీతంరాజు సుధాకర్ ను ఇన్ఛార్జిగా నియమించింది. జనసేన నుంచి కొనతాల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో పీలా గోవింద్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే గెలిచిన పెందుర్తిలో టీడీపీ బాధ్యతలను పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ చూస్తున్నారు. ఇలమంచలిలో జనసేన ఎమ్మెల్యే ఉంటే ప్రగాఢ నాగేశ్వరరావు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్. అరకులో వైసీపీ గెలిచిన మిత్రపక్షం బీజేపీ పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో గట్టి నాయకుడికి పగ్గాలివ్వాలన్న ఆలోచనతో ఉంది టీడీపీ అధిష్టానం. గంటా భీమిలికి వెళ్లిపోవడంతో విశాఖ నార్త్ బాధ్యతలను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. తాత్కాలికంగా అప్పట్లో సీతంరాజు సుధాకర్ కు నార్త్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చినా ఆ తర్వాత ఆయనను విశాఖ సౌత్ కు మార్చారు. స్థానికంగా ఉండే యువనేతను ఇన్ఛార్జిగా నియమించాలన్న ప్రతిపాదన ఉందట. భరత్ అనే యువనేతకు నార్త్ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని కొందరు నేతలు సూచించారట. 14 డివిజన్ల పార్టీ అధ్యక్షులు భరత్ నాయకత్వానికి మద్దతుగా అధిష్టానానికి లేఖ రాశారని చెబుతున్నారు. అయితే సామాజిక వర్గాల పరంగా కూడా ఇంకెవరినైనా నియమిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన కూడా చేస్తుందట టీడీపీ. మొత్తం మీద ఓ పక్క మిత్రపక్షాల సమన్వయంతో పాలన సాగిస్తూనే పార్టీ పరంగా మరింత బలపడేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది టీడీపీ అధినాయకత్వం.